హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి అను వ్లాగ్స్. ఫ్రెండ్స్, దసరా వచ్చింది అంటే అందరూ భవానీ మాలలతో కలకలలాడుతుంటుంది విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గర. అలాగే కార్తీక మాసం వస్తుంది అంటే అయ్యప్ప మాలలు శివమాలలతో చాలామంది స్వాములు హడావిడి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా నేను మా స్వామి మాల వేసుకుంటున్నారండి, అయ్యప్ప మాల. దానికి నేను ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేశాను, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎంత నియమ నిష్ఠలతో ఉండాలి అనేది నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. చూడండి, ముందుగా ఒక 2-3 డేస్ ముందండి మాల తీసుకుంటున్నారు అన్నప్పుడు మన ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్న బట్టలతో సహా, బీరవాలేవి అంటారా, మనం బీరవాలేవి అయినప్పుడు మైళ్ళు కానీ పేర్స్ కానీ వచ్చినప్పుడు మనం టచ్ చేయం కాబట్టి అవసరం లేదండి. మిగతా అవి మొత్తం కర్టన్స్, మ్యాట్స్, మన గుమ్మాలకి వేసే పువ్వుల అవి మాలలు ప్లాస్టిక్స్ ఉంటాయి అవి కానీ, టవల్స్ కానీ, ప్రతి ఒక్కటి అండి కిచెన్లో వాడే వేస్ట్లా ఉంటాయి కదా, యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి క్లాత్ కానీ, మంచం మీద ఇలాగ వాటర్ ప్రూఫ్ కావ సంథింగ్ ఏదైనా సరేనండి, క్లాత్ ఐటమ్స్ ఏ అన్ని టెడ్డీ బేర్తో, ఎందుకంటే మనము ఎవ్రీడే టచ్ చేస్తూ ఉంటాము మా అంటే మంచి రోజుల్లోనూ చెడు రోజుల్లోనూ ప్రద్దాక పట్టుబట్టిన టచ్ చేస్తుంటే ఉంటాం కదండి. ఇప్పుడు స్వామి దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి చాలా శుద్ధిగా చాలా నియమాలతో మనం ఉండాలండి. అందుకని చెప్పి ప్రతి ఒక్కటి మనం ఉతుక్కో. అందులో భాగంగా నేను ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అండి, కర్టన్స్ కానీ ఇలా పై కర్టన్స్ అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొని వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకుని ఇదిగోండి ట్యాంక్ పైన అంటే మన డాబా మీద ఎండబెట్టేసాను అనమాట. మొత్తం ఈ విధంగా ఆరబెట్టేసాము. ఇలా మొత్తం ఒక 3 డేస్ ముందు నుంచి చేశానండి, ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల తీసుకునే ముందు రోజు నుంచి మనం నియమం అంతా క్లీన్ అయిపోవాలంటే ముందు రోజు మనం ఇల్లు మొత్తం కడిగి ముందు రోజు నుంచి ఒక పూట భోజనం చేస్తూ మనం స్టార్ట్ చేయాలండి. అంటే నాకు తెలీదు, నేను కనుక్కొని ఈ విధంగా మీకు చెప్తున్నాను. నా అలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు కదండి, తెలియని వాళ్ళు ఎలా తీసుకుంటారు, దీక్ష మనం ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇలా చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పెళ్ళి కాని వాళ్ళకి తల్లి దగ్గరుండి సేవ చేస్తుంది, అలాగే పెళ్ళైన వ్యక్తికి భార్య సేవ చేస్తుంది. వాళ్ళు కూడా సేమ్ అలాగే స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వామి ఎలా ఆచరిస్తూ ఉన్నారో మనం కూడా అలాగే ఆచరించాలండి. పొద్దున్న భిక్ష, సాయంత్రం భిక్ష, అంటే పొద్దున్న టిఫిన్ కానీ సాయంత్రం టిఫిను, మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయాలండి. ఆ భోజనంలో మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మనం శక్తికొలది వండుకొని స్వామికి పలహారం కింద నైవేద్యం పెట్టాలండి. నైవేద్యం పెట్టి మన స్వామివారిని స్వీకరించమని చెప్పాలి. పొద్దున్న భిక్ష సాయంత్రం భిక్షకి టిఫినే కానీ అలాగే పలహారములు పళ్ళను కూడా తీసుకోవచ్చండి. అలాగే ఇంకోటి ఏంటంటేనండి, కాళ్ళకి చెప్పులు అనేది మనం వేసుకోకూడదు. అలాగే స్వాములు కూడాను, స్వామికి సేవ చేసేటువంటి వ్యక్తి కూడాను కాళ్ళకి చెప్పులు అనేది మనం ధరించకూడదండి. మనం ఒట్టి కాళ్ళతోనే నడవాలి అన్నమాట. కొంతమంది డౌట్స్ వస్తూ ఉంటాయి, ఇంట్లో అన్ని క్లీన్ చేసుకుంటున్నాము, మంచాల మీద పడుకోవచ్చా, సిట్టింగ్ అవ్వచ్చా అని చెప్పి. గర్భిణీ స్త్రీలు అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, లెగలేని వాళ్ళు, బాలింతలు, వాళ్ళకి మాత్రమే మంచం మీద పడుకోవచ్చని చెప్పారండి మాకు గురుస్వామి అడిగారండి. మీకు తెలుసా నియమాలని తెలియదంటే మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. వాళ్ళు మాత్రమే పడుకోవాలి అని చెప్పారు. అలాగే స్వామివారి పీఠం ఉన్న గదిలో మంచం అనేది ఉండకూడదు, పడుకోకూడదు. దీక్ష తీసుకున్న వాళ్ళు కింద మాత్రమే పడుకోవాలి, అంటే చాప వేసుకొని బొంత సంథింగ్ బెడ్షీట్స్ ఉండేది అలా వేసుకొని పడుకోవచ్చు అని చెప్పారండి. స్వామికి సేవ చేసే వ్యక్తి కూడా అలాగే ఆ నియమాలను ఆచరించాలని చెప్పారు. స్వామికి మన స్టీల్ ప్లేట్లో అలాగా పలహారంను పెట్టకూడదండి, మనం పెట్టే భోజనంను అలా పెట్టకూడదు. టిఫిన్ అయినా సరే అండి, అరిటాకుల్లోనూ యూజ్ అందులో పేపర్స్ ఉంటాయి కదండి, పేపర్ ప్లేట్స్, అటు వాటిల్లో మటుకు నైవేద్యాన్ని పెట్టాలండి.
వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ స్నానం చేసి లోపలికి రావాలండి. పీఠం ఉన్న గదిలోకి, టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ వెళ్ళినప్పుడు పీఠం ఉన్న గదిలోకి కంపల్సరీ తలంటూ స్నానం చేయాలండి. స్వామి వాళ్ళు ఎలాగో మాల తీసుకున్న వాళ్ళు రెండు పోట్లలో చన్నీళ్ళతో స్నానం చేస్తారండి. మాల తీసుకున్న వ్యక్తికి మనం సేవ చేసే వాళ్ళు రెండు పోట్ల తలంటూ స్నానం చేయాలండి. వాష్రూమ్స్కి వెళ్ళకపోతే ఒక మార్నింగ్ మటుకు ఎర్లీ మార్నింగ్ మటుకు స్నానం కంపల్సరీ చేయాలండి. సాయంత్రం అనేది స్నానం చేయాలి. హెడ్ బాత్ అనేది మనం వాష్రూమ్కి వెళ్ళకపోతే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారండి. రెండు పూట్ల స్నానం ఆచరణ చాలా మంచి పద్ధతి అని కూడా చెప్పారు. మనం ఎంత నియమ నిష్టలతో చేస్తా, నియమ నిష్టలతో మనం స్వామివారికి సేవ చేస్తామో అది చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పారండి. పీఠం ఉన్న గదిలోకి బయట వాళ్ళని ఆహ్వానించకూడదండి. బయట వాళ్ళు రావడం కానీ వాళ్ళు చేయకూడదు. వాళ్ళు శుద్ధిగా అన్నేమో స్నానాలతో చేసుకుంటే ఆవు పంచకము ప్రతిరోజు ఆవు పంచకము అలాగే పసుపు నీళ్ళని మనం ప్రతిరోజు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా మనం నియమ నిష్టలతో చేస్తే మన కుటుంబం చాలా మంచి జరుగుతుందని గురుస్వామి గారు ఈ విధంగా మొత్తం చెప్పారండి. అలాగే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పూలని సేకరించి ఫ్రెష్గా దేవుడికి పూజకి రెడీ చేసుకోవాలి. అలాగే స్వామి మాల తీసుకున్న వాళ్ళకి సర్ది చేస్తాం కదండి భోజనము, ప్రతి పూటకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ముందుగా పొద్దుంది సాయంత్రము అలా అనేది పెట్టకూడదండి. ఏ పూటకు అప్పుడు ఫ్రెష్గా ఏ పూటకు అప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని నిల్వ ఉన్నాయి పెట్టకూడదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.